మీరందరూ కాలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి విద్య నేర్చుకుంటుంటారు. కొంతమంది ఏంటంటే పాప విద్య నేర్చుకోలేని వాళ్ళు కష్టాల్లో మెకానిక్ నేర్చుకుంటుంటారు. స్కూల్లో మాస్టర్ గారు ఏంటంటే మనం ఒక మాట అన్న కొట్టినా పేరెంట్స్ ఇంటికి స్కూల్కి వెళ్ళి పెద్ద గొడవలు చేస్తారు. కానీ మెకానికల్ నేర్చుకునేటప్పుడు వాళ్ళు పాప చాలా తిడుతూ ఉంటారు. ఎన్ని తిట్లు భరించి వాళ్ళు ఎలా నేర్చుకుంటారు అనేది కాన్సెప్ట్. ఇంటికి రావాలరా? టైం ఎంత అయింది? నా దాంట్లో పది, నీ దాంట్లో టెన్, నీ దాంట్లో టెన్. లారాను ముందు సైడ్కి రా. నేరా రాలేదు. నా అమ్మ అక్కకు బాబు పుట్టారని. పుట్టకుండా చూసుకోవాలరా, పుట్టకుండా చూసుకోవాలరా. మా బావనాడు కన్నా లారా పని నేర్చుకోవడానికి వచ్చేటప్పుడు నేర్చుకోవాలి. చూపెట్రా. స్కూటీ ఏది? స్కూటీ ఏది? నిన్నటిది మా అక్కకి ఇచ్చాను. మీ అక్కకి ఇవ్వడానికి షెడ్డేనా? అది చూపెట్టాను. రెండో నంబర్ స్థాన్. రెండో నంబర్ అడిగితే పదిహేడో నంబర్ ఇచ్చారా? అన్నా సార్ కస్టమర్లు ఎవరైనా వస్తారని చూడు. పాత ఇనుప సామాన్లు. కార్ రిపేరా? నేను చెక్ చేస్తా. అన్నా నేను చెక్ చేస్తా అన్నీ. అమ్మాయికి నువ్వెందుకు అన్నది? నువ్వెందుకు సైడ్కి రా. కార్ ఇట్లా తీస్తున్నారు వాళ్ళు, ఇట్లా తీస్తున్నారు వాళ్ళు. రే చూడు టైర్ చూడు ఎలా ఉందో. వీళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉందో చెక్ చేయి. తిరుగుతుందారా? కార్ లో ఏం ప్రాబ్లం అని చెప్పింది? ప్రాబ్లం వాళ్ళు చెప్పరు. బంపర్ కింద ఏముంది చూడు. బంపర్ కింద ఏం లేదు. బంపర్ కింద ఏం లేదు. బంపర్ కింద ఇంజిన్ ఉంటదరా? రే పైకి లేదు. టీ తీసుకురా మేడం కి. టీ తీసుకురారా? టీ తీసుకొచ్చినప్పుడు నేను స్ట్రాంగ్ తాగనని తెలుసు కదా. స్ట్రాంగ్ తాగని పాలు తీసుకురా. వీనికి పాలు కావాలంట. పాలు పైన ఏంట్రా తెల్లగా ఉంది? అన్నా మీగడన్నా తెల్ల మీగడే. మీ కార్ రిపేర్ అయిపోయింది వెళ్ళిపోండి. ఇలారా వచ్చిన వెంటనే గురుగారి దోశ తీసుకురావడం తెలియదురా? ఏంట్రా ఇది దోశ? అంటే ఇప్పటికే పందిరా పందిరా ఉన్నాడు, ఆయిల్ ఎక్కువైపోయి నేను సావాలనా? ఆయిల్ తగ్గించి పేపర్ తో కొట్టు. ఆయిల్ పోవాలి, దోశ తినాలి. సరే దీనికి దోశ కావాలి. ఆయిల్ అంట ఆయిల్. అరే ఆయిల్ తీస్తున్నావా? రోజు తినే కన్నా ఈ దోశ వల్ల ఎందుకు ఇంత టేస్ట్? స్పెషల్ దోశ అన్న. స్పెషల్ దోశ అన్న. స్పెషల్ దోశ. అవునవును దోశ. మీ అక్క స్కూటీ పట్టుకుని ఎప్పుడు తెస్తుందిరా? సాయంత్రం కస్టమర్ వచ్చి స్కూటీ అడిగితే ఏం చెప్పాలి నేను? ఏ స్కూటీ అటు పారిపోయినాను, పారిపోయినా తీసురా. నీ అమ్మ తినట్లకే ఉన్నా అన్నా. బర్గర్. వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు. వంకాయ పులుసు. నువ్వు పని నేర్చుకోవడానికి వచ్చావా పని చేయడానికి వచ్చావా? అన్న పని. బర్గర్ లో ఏంట్రా క్రీమ్? క్రీమ్ తగ్గాలని తెలియదా? అంటే ఇలా కొవ్వు పట్టేసి నేను చచ్చిపోతే నా షెడ్ దొబ్బేద్దాం.
ఐ వాంట్ క్రీమ్లెస్. ఈ క్రీమ్ అంతా తీయించి వితౌట్ ఫ్యాట్ తీసుకురా. ఎడసావులే విరిచొచ్చినాడు. క్రీమ్ అంతా తీసావా? తీసినాను, మొత్తం మంచిగా తీసా. అన్న నేను ఈ బర్గర్ షాప్ ఓనర్ అన్న, బాగుందా లేదా? అన్న టేస్ట్ ఎట్లున్నా? చాలా బాగుంది కానీ, చాలా బాగుంది కానీ. రాంబాబు గారు బండి తీసుకొచ్చావా? ఆ తీసుకొచ్చరా. డబ్బులు ఇచ్చాడా? ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 50. ఏం చేసావు అన్న? 50 పెట్టి బిర్యానీ తిన్నా. బిర్యానీ తిన్నా. నేను లేకపోతే బిర్యానీ తినేస్తావా? మా తిన్న మరి ఏం చేయాలా? 50 రూపాయలు. పో బయట, ఇంటి పనిలో ఉండదు. పో అన్న. నిన్ను పనిలో తీసేస్తున్నాను, పోరా. పొరపాటు నా కర్మ కొలిది ఆడు వాండర్ అయ్యాడు, నేను పని అయిపోయా. అన్నా నమస్తే అన్న. పందే పందే. అరే నేను ఎన్ని గంటలు రావాలరా నువ్వు? 9కి రమ్మన్నావు అన్న. మరి టైం ఎంత అవుతుంది ఇప్పుడు? కొంచెం లేట్ అయిందని కొంచెం పని. లేట్ అయ్యే భాస్కర్ ఆయన నేను కొట్టినా ఆయన నేను వెనకొచ్చేస్తున్నాడు. మీ అమ్మ మీ నాయన అవులాగా లేక తిరుగుతా అనే జాలి పడి పనిలో పెట్టుకుంటే పని శాతం ఏంటిరా? గట్ చేస్తారు టైర్ ని మంచి షాదే పోయి షాదే పోయి. అరే షాయ్ అన్నప్పుడు ఏ షాయ్ కావాలి? అల్లం షాయ, గ్రీన్ షాయ, ఏ షాయ్? అరే ఏంటి కావాలో చెప్పన్నా. మసాలా టీ రేపా. ఓ చేస్తా. అరే మసాలా టీ తెచ్చిన ఒక నీళ్ళ మసాలేదురా, మసాలేదురా. ఎర్రి పుష్పం. ఇలా మసాలా లేదు, వేడుగు లేదు, చల్లగా ఉన్నాయి. మసాలా కావాలరా? మసాలా నీకు, నీ కోసం అని చెప్పి మామూలు మసాలా కాదు, హైదరాబాద్ దమ్ మసాలా ఏంచి దమ్ మసాలా ఏంచి తీసుకొచ్చిన. నిన్ను తాకుంటే ఛాయ్ తాగుతానన్నా? ఏ ఫస్ట్ నా బదులు తాగరా. అరే అన్న అన్న దూర తీరి నీ అలోకి. ఫస్ట్ చిన్న నేను అన్న వద్దన్న అన్న అన్న వద్దన్న అన్న 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 వద్దన్న. ఎట్లున్నారా? మసాలా కొంచెం ఎక్కువైంది అన్న. ఓ భాస్కర్ ఏంటమ్మా ఏం కావాలి? నా స్కూటీ తీసుకొని 5 రోజులు అవుతుంది, ఇప్పటివరకు ఇయ్యలేడు. హౌలగాడు హౌలగాడు. మా స్కూటీ మాకు ఇచ్చేస్తే మంచిది, లేకపోతే మా అన్న గురించి నీకు తెలియదు, ఆయన చేసేది ఏదన్నా సూపర్ ఉంటుంది. స్కూటీ రాత్రి పోలీస్ స్టేషన్ దగ్గర పెడితే ఎవడో పట్టుకుపోయాడు. అట్ ఎట్లా పోతుంది? అట్ ఎట్లా పోతుంది అన్న? ఇంకా అన్న తీసుకుని మనకు అవసరం లేదు. పోయిందంటే చెప్పు చెప్పు. మా చెల్లెలు స్కూటర్ అమ్ముకున్నావా? ఆంధ్రికి చూస్తావని నాతో మాట్లాడు. షట్టు వాన్ రాడు. కాదు నువ్వేరా, మా చెల్లెలు నీకే ఇచ్చింది. అది నిజంగా ఎవరో పట్టుకుపోయారు సార్. నా స్కూటీ నాకు ఇస్తావా లేకపోతే ఏంది? స్కూటీ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టి ఎవడో పట్టుకుపోయారు. ఎవడరా తీసుకుపోయేది? ట్రైల్ వేసుకెళ్ళానండి. ఎందుకు ట్రైల్? ఒకసారి బండి ఇంజిన్ ఎలా ఉంది. అందుకే ఇప్పుడు నా స్కూటీ దొబ్బెట్టిన అన్న, నువ్వు ఆ కార్ వేసుకుపోలే, నీ కార్. రెండు కార్లు వేనేరా, ఒక బొక్కల స్కూటీ ఇవ్వండి. పళ్ళ నుంచి ఎక్కడి నుంచి నానా? వీడి వాళ్ళ కంటెంట్ చేయకపోతే వీడి గుండు గీక్తనేను, గుండు గీక్తనేను.
సాయిరామ్ ఎక్కడి నుంచి నానా? వరంగల్. వరంగల్. నీకు ఇంట్రెస్టా పటాస్ చూస్తుంటావా? ఆ చూస్తా. సో బా చేయాలి. ఆల్ ది బెస్ట్. మేక్ మమ్మీ డాడీ ప్రౌడ్. ఓకే? ఆల్ ది బెస్ట్. థాంక్స్. హే హే. दुव्वेन वाटी दुस्तुंडन्ना गम्मतुन्नाडु वाडु गम्मतुन्नाडु वाडु एर्रि पुष्पं अरे गुंडुगा वानिकि एरु उन्नानि एक्कुव एत्तानिगे मन वाली वाणि अरगुंडा वाली अरगुंड सीक्रेट अरगुंड चूपेड़ता अना नईटे वगर बोद नईट वाणि मत अरगुंड वाणी अगोदे वाणिदे బావడ మంచం అన్నాడు అన్నా నాకు ఎందుకో మూత్రమత్తన్నన్న రే ఆపుకో రా ఆపుకో ఏ సరే అన్న ఉత్తత్తన్నన్న అయితే నీళ్ళేలగారా వన్మి పోయి అరే పట్టిన్రా పోయిరా వన్మి పోయిరా అన్న మస్తు కాలైందన్న నీలో అరగుండియేద్దాం అరగుండియేద్దాం ఏరే అరగుండైంద్రా అరే పొద్దుగా అత్తడి ఏవం సంగ చూద్దాం బాట అరే వాళ్ళు లేచిండ్రా లేచిండ్రా వాడు లేచిండ్రా ఆహా ఇప్పుడు ఏం చేద్దాం పల్దోమా ఏ పండ్లగానే ఉందా మనం దుస్కోరే ఆహా మంచి ఇరికిచ్చుకున్నా वीलिदर वालिदर मन चांदमेसार अड़ अना अना నమస్తే శ్రీము కాక నమస్తే జలము మంచుకున్నావా మంచుగా అను ఎట్లనో మా పటా స్టార్ట్ అయిన ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 1000 ఎపిసోడ్ వరకు వస్తారే ఉన్నావు సిగ్గులయ్యారా నీక ఆమే ఏడిపోదు ఎపిసోడ్ అవ్వగానే దీని కింద దూరుతది ఎపిసోడ్ స్టార్ట్ మెల్ల పాక్కుంటాడు గెలుపా అక్క అదంతా కూడా కాదు పటాస్కి మంచి మంచి పోరగాళ్ళు వస్తున్నారు ఎవడో ఒకడు బాయ్ ఫ్రెండ్ లాగా సెట్ అవుతాడని ఇంత మంచి అబ్బాయిలు వస్తున్నారు అవలగాలకు నువ్వు ఎట్లా వడిపోతావో భయం తోటి నీ కెరీర్ కోసం వస్తున్నా అంటే నన్ను కాపాడడానికి నువ్వు వస్తున్నావా
అయినా మా తమ్ముళ్ళని ఎదవాలంటావా? ఒక్కొక్కడు అరే అద్దాలు పెట్టుకున్నా నిల్చోరా, నీ పక్కన నిల్చోరా. అది చూసిన మహేష్ బాబు కలర్, మహేష్ బాబు అందం. నానా ఆడు మాత్రం ఎదవలాగలే, లఫుట్ లాగా ఉన్నాడు. వాళ్ళందరూ నన్ను అన్న అని, ఆమెను వదిన అని అమ్మతో సమానం పెడతారు. వాళ్ళని ఎదవాళ్ళు ఎట్లా అంటారు? శ్రీముఖి, ఇందాక నువ్వు నన్ను లఫ్ట్ అన్నావు, నీకు పెద్ద థ్యాంక్స్. ఎందుకు చెప్పినా, ఇన్నాళ్ళు నేను డీసెంట్ ఉన్నా. ఏ అమ్మాయి వాళ్ళే ఇప్పుడు ఎదవని కన్ఫర్మ్ చేసిన నాకు అందరు అమ్మాయిలు పడతారు. ఎందుకంటే ఎదవలకే అమ్మాయిలు పడతారు. అవును, ఈడియట్స్ కే పోకిర్లకే అమ్మాయిలు పడతారు. కాబట్టి నీలో ఆ యాంగిల్ ని తీసిండ్రా నేను లఫ్. ఇప్పుడు చూడు, మా అమ్మాయిలు అందరం కలిసి నేను లఫ్ట్ అంటాం. 1 2 3 లఫ్ట్. ఇప్పుడెందుకు బాధపడుతున్నావురా? ఇప్పుడెందుకు బాధపడుతున్నావురా? మనం ఇద్దరం అంటేనే ఆయన అంత ఫీల్ అయ్యి, ఇప్పుడు అందరితో లఫ్ట్ అని సల్లవటారు కదా బాయ్స్. మేము సల్లవడం నానా, అదే పాజిటివ్ గా తీసుకున్నాడు అంటున్నా. ఆన్సర్ చెప్పు నానా. మన ఇంట్లో పటాసు చూస్తున్నప్పుడు పక్కో డీజే పెట్టి పటాసు చూడకుండా డిస్టర్బ్ చేసి అప్పుడు వాళ్ళ ఇంట్లో రాయాలనిపిస్తుంది. గాలి చిరు గాలి. పక్కింట్లో చికెన్ అనుకుంటాడు కదా వాడు, చిన్న స్టోన్ కాదు పెద్ద గ్రానైట్ ఇస్తా. అరే అట్లంటే వీళ్ళు రోజు మటన్ బోటి అవన్నీ ఏమేమో వండుకుంటారా? వాళ్ళు ఇల్లు ఎక్కడ? వాళ్ళు ఇల్లుగో రెయిన్బో ఇస్తా సన్. భయ్యా మీ ఇంటి పక్కన ఇంకా ఇల్లు ఉందా? ఆటం బాంబ్ అనుబాంబ్ వేసేసి బామ్ గా కరీంనాని చెప్పిస్తావు గ్రానైట్. ఇప్పుడే తమ్ముళ్ళు అన్న అన్న జీవితాన్ని పొగిపోతే. హర్ష, నీది కరీంనగరా? కరీంనగర్. మా అమ్మమ్మ వాళ్ళది కరీంనగర్. మహాలక్ష్మి, పక్కింట్ల వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనకు మండుద్ది కాబట్టి రాయాలనిపిస్తుంది. అంటే ఎలాంటి ఎంజాయ్మెంట్ చేస్తుంటే నీకు మండుద్ది? డిజే సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటే. అంటే మీ ఇంట్లో సావు వాతావరణం ఉంటదా? మీరు ఎప్పుడు పాటలు పెట్టుకోరా? అయినా మహాలక్ష్మి అనే పద్ధతి అయిన పేరు పెట్టుకుని ఆ జీన్స్ ఏంది, నువ్వేంది పెళ్ళి అయింది నీకు అసలే? నీ మొగుడేడే మొగుడిని ఇంట్లో లుంగితో నాటి మొగుడు బట్టలు వేసుకొని వచ్చేసింది. మొగుడు బట్టలు వేసుకొని వచ్చేసింది. మొగుడేడి ఇంట్లో ఉన్నాడు. పప్చర్ చేస్తుండా, పప్చర్ చేస్తుండా. అరే వీళ్ళిద్దరు లఫ్ట్ అన్నప్పుడు నువ్వు లోకల్ గా లఫ్ట్ అయినావు, నేను వచ్చి లఫ్ట్ నాకు అమ్మాయిలు పడితే ఇంటర్నేషనల్ లఫ్ట్ పైన వరను, ఇంటర్నేషనల్ లఫ్ట్ పైన వరను. నీ పేరేంటి? టింకు. టింకు, నేను నిన్ను ఇప్పుడు ఈడియట్ సినిమాలో రవితేజ టీడీ ఆ స్టెప్ వేసిన తర్వాత నీకు ఇక అమ్మాయిలు ఇట్లా మీ ఇంటి బయట ఒక లైన్ కడతారు. లాస్ట్ టైం ఇజ్జత్ పోయింది, ఇప్పుడు అవసరం మమ్మల్ని. ఈసారి నీ ఇజ్జత్ కాపాడుతాను, నిన్ను స్టేజ్ మీదకి రా. అందరు ఇంకా వెళ్ళిపోయినరు, వాపస్ వచ్చిండు. చెంటిగాడి ముడ్డి కడిగిండు. డాన్స్ రానోడు ఉంటాడు. అరే వాడన్న, నేను డాన్స్ చేస్తే డాన్స్ కి విరక్తి వస్తుంది. పాట పాడతావా? ఆ పాడతా, పాడదాం అనుకునే. నేను రెడీ. 1 2 3 గో. అందం అమ్మా అయితే నీలా ఉందే అన్నట్టుందే గలలోన అరరరరే కనిపించి అలలలలే ముత్తాడి అయ్యయ్యో పిచ్చి పిచ్చి మొహలేవో గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా అదృష్టం 1 మీటర్ దూరంలో ఉందిరా నిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైట్ నీ తప్పులేదురా. ఆడియో నేను పాట పాడతా. బ్రహ్మానందం గారు వచ్చారు ఎందుకు? ఇగో మా ఆడియో ఓడి ఉంటాడు అనమాట అమ్మాయి. అబ్బాయిలలో టాలెంట్ కనిపిస్తుంది, ఇట్లా తొక్కేస్తుంటారు. టాలెంట్ తొక్కేస్తుంది.
ఆన్సర్ చెప్పు. ఆర్య సినిమాలో మూడు రాలేస్తే నా లవ్ సక్సెస్ అది అంటారు కదా, నేను కూడా పక్కింట్లో తులసి మొక్క ఎవరైనా అమ్మాయి ఉంటారు కదా ఆ బౌల్ లో రాయేస్తే నా లవ్ సక్సెస్ అవుతాయని. హౌ క్రియేటివ్ యు ఆర్. నైస్, ఇలా ఉండాలి, పక్కింట్లో రాయి అప్పుడు వేయాలి. నెక్స్ట్. యా హాయ్ అన్న, దిస్ ఇస్ మహాలక్ష్మి. మహాలక్ష్మి చూసినావా? మహాలక్ష్మి తెల్ల తెల్ల వారే వెలుగుది కళా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. స్టార్ట్ చేసినావా? అబ్బాయిలు లేచినప్పుడు పచ్చ తెలుగు ఇంటి కూడ కొమ్మలా. కృతి సల్లవాడు అని చెప్పు. కృతి థ్యాంక్స్. ఐ లవ్ యూ అని చెప్పు. ఐ హేట్ యూ. ఐ హేట్ యూ. పకిండ్ అంకుల్ కి ప్లే గ్రౌండ్ లాంటి బట్టతలు ఉన్నప్పుడు వేయాలనిపిస్తుంది. ఏంది బౌన్స్ అవుతాలి అని చూస్తావా? పాప మాడి గుండు బగిలి అడిగి రక్తం వస్తే అప్పుడు ఏం చేస్తావు నాన్న? హాస్పిటల్ తీసుకెళ్తాం. తీసుకుపోయి ట్రీట్మెంట్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ ఇంకో రాయి వేస్తావు. ఆడ సత్యం వరకు వేస్తూనే ఉంటావు. నమస్తే రవి అన్న. నమస్తే కాక. నమస్తే బాబీ. శ్రీముఖి బాబీ. శ్రీముఖి బాబీ. ఒరేయ్ సిగ్గులేని బతుకు రే బాబీ అనుకుంటు కన్ను కొడతావారా? ఒరేయ్ నువ్వు బాబీ అన్న బాబీ అన్నట్టున్నా. అన్న నా పేరు లక్కీ అన్న. నేను హుస్నాబాద్ నుంచి వచ్చిన. ఆగు లక్కీ, నీకోసం ఇప్పుడు మా మనిషి ఒక అద్భుతమైన పాట. లక్కీ లక్కీ రాయ్ రాధానకేది దండం పెడతా. అదే మాల్విక గారు. మాల్విక గారు లక్కీ 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 రాయ్. మై నేమ్ ఇస్ లక్కీ రాయ్. ఈ రోజు పటాస్ కోసం నేను లక్కీ లక్కీ బాయ్. మై నేమ్ ఇస్ లక్కీ బాయ్. పటాస్ షోకి నేను ఈ రోజే వచ్చేసాను. లక్కీ లక్కీ బాయ్. మై నేమ్ ఇస్ లక్కీ బాయ్. ఫుల్లీ లోడెడ్ బిందాస్ పటాస్ షోకి వచ్చేసా. అరే అదేదో బుర్ద నుంచి పంద వచ్చి. మరి పాట ఎట్లున్నప్పుడు ఆ డాన్స్ అట్లే ఉంటది. ఇప్పుడు మా మనిష పాడినప్పుడు ఎట్లా వస్తా చూడు. మనిష కమ్ ఆన్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ లక్కీ. ఇవన్నీ కాదు, మావాడు అద్భుతమైన డాన్సర్, హుస్నాబాద్ నుంచి వచ్చిండు. ఒక మంచి ఊపున్న పాట పెట్టుమావా. రవి ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్నాడు హుస్నాబాద్ నుంచి వచ్చిన వాళ్ళ తమ్ముడు గురించి. ది డాన్స్ షోలో ఎలా అయితే డాన్స్ చేస్తారో దానికంటే రెండు లెవెల్ ఎక్కువనే ఉంటాడు. మాలవిక గారు మన సైడ్ నుంచి వచ్చాడు. చూద్దాం మాల సైడ్ నుంచి వచ్చినోడు ఎట్లా చేస్తాడు చూద్దాం. అల్లు అర్జున్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చూసి వావ్ అంటారు. పట్టుకోర్రా పోరా పైకి పోరా. డాన్సర్స్ అల్లు అర్జున్ ని మర్పించేలాగా చేస్తారు. ఏమండి వాడు మంచి డాన్సర్ కానీ వాడు జిప్ ఫెయిల్ అయింది లాస్ట్ మూమెంట్ లో. సో ఇప్పుడు మా తరపు నుంచి చూడు మనిష, మన సైడ్ ఎంతో టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, చెప్పురా. నా పేరు సాయక. మనిష అక్క ఐ లవ్ యూ అని చెప్పు. అక్క ఐ లవ్ యూ. మాలవిక హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే మాలిక. ఎప్పుడు నా బర్త్డే చెప్పు. నువ్వు పుట్టినప్పుడే. నాకైతే పక్కింటి అబ్బాయి, పక్కింటి అబ్బాయి అందమైన అబ్బాయి మీద రాయాలనిపిస్తుంది అక్క. ఓ అందుకే చుట్టూ పెంచుతున్నావు. పక్కింటి అందమైన అబ్బాయిని చూడగానే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి టైం ఇస్తున్నాం. ఎందుకు నువ్వు అబ్బాయిల మీద రాయలేస్తున్నావు? నాకన్నా అందంగా తయారవుతుంది అనేష్ కో. నాకు తెలుసు ఆడ అందంగా ఉండడానికి కోపంతో. నెక్స్ట్. నా పేరు పావని. హాయ్ పావని. మాలవిక గారికి హ్యాపీ బర్త్డే విష్ చేశారా? హ్యాపీ బర్త్డే మేడం. థాంక్ యూ. గిఫ్ట్ ఏదమ్మా? పాట పాడి గిఫ్ట్ ఇస్తా అని చెప్పి పాట పాడమ్. నాకు పాటలు రావు కదా. మీరు మనిష ఇంటి పక్కన ఉంటారా? ఏం అడిగినా మాకు రావు కదా. మూడు పాటలు పాడాను నేను, రావు కదా. ఇంత బతుకు బతుకు మూడు పాటలా? ఇప్పుడు మూడు పాటలు పాడా. అందులో ఒకటి హ్యాపీ బర్త్డే.
చెప్పు నా ఆన్సర్ చెప్పు. మా ఇంట్లో రాలుంటే పక్కింట్లో రాలేయాలనిపిస్తుంది. అవునా? పక్కింటికి వెళ్ళి చూడు, వాళ్ళ దగ్గర కూడా రాళ్ళు ఉంటాయి. ఇగో బియ్యంలో రాళ్ళు ఉంటాయి చూడు, అవన్నీ ఒక్కొక్క టేస్ట్ ఉండు. హాయ్ అన్న. హాయ్, మై నేమ్ ఇస్ సత్య. హాయ్ సత్య. యాక్చువల్లీ నేను డీ జూనియర్స్ ఉన్నప్పుడు ఆడిషన్కి వెళ్ళాను. 2 మంత్స్ ఎక్కువ ఉన్నానని నా ఫామ్ ఇలా దింపేశారు. 2 మంత్స్ డీ జూనియర్స్ అప్పుడు? యా. యాక్చువల్లీ ఐ వాంట్ షో మై టాలెంట్ ఇన్ దిస్ స్టేజ్. యూ వాంట్ టు డాన్స్? యా. యు ఆర్ ఎ డాన్సర్? యా. సో డీ జూనియర్స్ అనే ప్రోగ్రామ్ లో ఆయనని రిజెక్ట్ చేసిన కారణంగా ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఆయన పరువు సత్తా నిలబెట్టుకుంటాడు. నేను ప్రియమణి గారు, యానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ ఇక్కడే ఉన్నారు కాబట్టి యాంకర్ చెప్పాం, యాంకరింగ్ చేయమ్మా. యాక్చువల్లీ జడ్జెస్ అందరు కింద ఉంటే బాగుంటది కదా. ఓకే, సో రౌండ్ నెంబర్ 2 లో వచ్చేస్తున్నాడు సూపర్ డాన్సర్ సత్య. ఓకే, లవ్లీ లవ్లీ సత్య. సో ఈ పాట కొరియోగ్రాఫ్ చేసిన కొరియోగ్రాఫర్ ని పిలిచేద్దామా? రైట్, లెట్స్ ఇన్వైట్ ది కొరియోగ్రాఫర్. శేఖర్ మాస్టర్, సత్య పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సత్య సూపర్ సూపర్ మంచి, సూపర్ మంచి. నైస్, వెరీ నైస్. ప్రియమణి గారు, వాట్స్ హిస్ నేమ్? ఒక్క నిమిషం ప్రియమణి. శేఖర్ మాస్టర్, ఈ పాట నేను మీతో ఒక్కసారి చేయాలను. ప్లీజ్ మాస్టర్, నేను చిన్నప్పటి నుంచి కొరియోగ్రాఫర్. ప్రదీప్ భయ్యా, ప్లీజ్ భయ్యా. శేఖర్ మాస్టర్ కి యాక్చువల్లీ నిన్న రైట్ నైట్ మేము డిన్నర్ కి వెళ్ళినప్పుడు హెడ్ ఏక్ ఉంది, సో హిల్ నాట్. నిన్న నైట్ డిన్నర్ కి వెళ్ళారా? సో యాక్చువల్లీ సత్య, నువ్వు చేసింది చాలా బాగుందన్న, కానీ అట్లాంటి స్టంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయి, నీకేమన్నా అయిపోతే యువర్ పేరెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ అట్ హోమ్. అని మాస్టర్. సత్య, నాదేముంది శేఖర్ మాస్టర్ లో సగం, ప్రియమణిలో సగం. వావ్, దిస్ వాజ్ అ ప్లెజర్ టు జడ్జ్ ది షో. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ సత్య, ఆల్ ది బెస్ట్.